వెల్కమ్ టు నావటీవీ న్యూస్. సమాజంలో చేస్తున్న సేవలను గుర్తించి వారికి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం అందించడం ద్వారా వారికి మరింత బాధ్యతను ఇస్తున్నట్లు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్ పిల్లి తిరుపతిరావు అన్నారు. కాకినాడ జేఎన్టీయూకే ఫంక్షన్ హాల్లో వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో వినియోగదారులు మోసపోతే ఏ విధమైన కేసులు వేయొచ్చు, నష్టపరిహారం ఏ విధంగా బాధితులకు ఇప్పించవచ్చు అనే అంశాలపై ఆంధ్ర తెలంగాణ నుంచి వక్తలు పాల్గొని ప్రసంగించారు. అనంతరం కాటూరి చిన్నబ్బాయికి, కటారి చంటిబాబు, కటారి సోమన్నలకు మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థచే ఆంధ్ర సేవారత్న అవార్డులు అందజేశారు. అందువల్ల నాకు బాధ్యతలు పెరిగాయి. భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు కాకినాడ జేఎన్టీలో జరిగిన కార్యక్రమంలో మదర్ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా సేవను గుర్తించి నాకు అవార్డు ఇవ్వడం జరిగినది. ఈ మదర్ ఇండియా ఇంటర్నేషనల్ చేపట్టే కార్యక్రమంలో ప్రతి దాంట్లో నేను పాల్గొని ఈ సంస్థకి మంచి పేరు తెస్తానని నా సేవను గుర్తించి ఇచ్చినటువంటి పిల్లి తిరుపతిరావు గారికి, ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్జి గారికి, పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు కాటూరు చిన్నబ్బాయి, యూ కొత్తపల్లి మండలం, కేజెడ్ గ్రామం, కొత్తమూలపేట. తూర్పు గోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి మదర్ ఇండియా ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి జిల్లా కమిషనర్ అధ్యక్షులు, అధ్యక్షుడు వారు డెవలప్మెంట్ వసంత్ కుమార్ సారు, మరి మరో జస్టిస్ చక్క సుశీ గారు, మొత్తం జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ గారు, తర్వాత డిఏసి జనరల్ మేనేజర్ టి మురళీ గారు, ప్రముఖులు, ఎంతోమంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వినియోగదారుల సంఘాలు అందరూ హాజరై ఘనంగా వేడుకలు జరపడం జరిగింది. గత నెల 4వ తేదీన మదర్ ఇండియా ఇంటర్నేషనల్ 29వ వార్షికోత్సవం సందర్భంగా ఎంతోమందికి ఇది నిర్వహణలో సేవలు అందించిన వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే వినియోగదారుల ఉద్యమంలోను, ఇతర సేవా రంగంలోనూ సేవలు అందించిన వారు కూడా ఈ రోజున అవార్డులు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఈ రోజున 50 మందికి అవార్డులు ఇవ్వడం జరిగింది. అంచేత తర్వాత 15వ తేదీన వరల్డ్ కన్స్యూమర్ డే సందర్భంగా, ప్రపంచ వినోదాల దినోత్సవం సందర్భంగా మేము జేఎన్టీయూలోనే మరో పెద్ద కార్యక్రమం పెడతామని, ఎవరైనా మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఆ రోజున తగు రీతిలో అవార్డులు ఇచ్చి తగు రీతిలో సత్కారం చేస్తామని ఇందు ముఖంగా తమ తెలియజేస్తారు. నా పేరు పిల్లి తిరుపతిరావు, చైర్మన్ మదర్ ఇండియా ఇంటర్నేషనల్, చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా వినియోగదారుల రక్షణ సమితి, చైర్మన్ తూర్పుగోదావరి జిల్లా స్వచ్ఛంద సంస్థ నెట్వర్క్ చైర్మన్.